ఇప్పటికే మేడారం చుట్టుపక్కల జనసంద్రమైంది. దారులన్నీ మేడారం వైపే అన్నట్లు తెలంగాణ వ్యాప్తంగా జనం తరలి వెళ్తున్నారు. వనదేవతల మొక్కులు తీర్చుకునేందుకు, నిలువెత్తు బంగారం సమర్పించుకునేందుకు, చీరే సారెలు అమ్మలకు ఇచ్చేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వెళ్తున్నారు. మేడారం జనజాతరలో ఇవాళ తొలిఘట్టం ఆవిష్కృతం కానుంది. జాతరలో సారలమ్మ గద్దెలపైకి రావడం తొలిఘట్టం. కన్నెపల్లిలోని సారలమ్మ గుడి నుంచి అమ్మ ప్రతిరూపమైన పసుపు కుంకుమ మేడారానికి తీసుకొస్తారు. ముందు మేడారంలోని సమ్మక్క గుడి దగ్గర పగిడిద్దరాజు సమ్మక్క పెళ్లి జరుగుతుంది. తర్వాత సారలమ్మ గద్దెపై కొలువు తీరుతుంది. పూనుగొండలో పగిడిద్దరాజు, కొండాయిలో గోవిందరాజులు కొలువై ఉన్నారు. వీరిద్దరినీ ఇవాళే గద్దెకి తీసుకొస్తారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పొనుగొండ గ్రామం నుంచి ఇప్పటికే మేడారం బయలుదేరాడు పగిడిద్దరాజు. పెనుక వంశీయులు పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి పగిడిద్దరాజును తీసుకుని ఊరేగింపుగా వస్తున్నారు. దాదాపు 80 కిలోమీటర్ల దూరం అడవిలో నడుస్తూ పగిడిద్దరాజుతో మేడారానికి చేరుకోనున్నారు ఆదివాసీలు. ఇవాళ గద్దెల మీదకు చేరుకోనున్నాడు పగిడిద్దరాజు. మేడారం జనజాతరకు భక్తులు క్యూ కట్టారు. సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు గద్దెలపైకి రానున్నారు. మరిన్ని డీటెయిల్స్ గద్దెల దగ్గర నుంచి చంద్రబా అందిస్తారు. చంద్రబా, మేడారం జనజాతర ఎలా సాగుతోంది? అప్డేట్స్ ఏంటి? నేను అమ్మవారిని చూపించినా మళ్ళీ రోజు పొద్దుగాలని దర్శనం చేసుకుందామని వచ్చేసరికి ఇక పంతులు కలిసిండు. నాకు ఈ స్వామి పేరు సిద్ధబోయి నారుణ్ స్వామి. స్వామి నమస్తే. స్వామి శనార్థులు. శనార్థమ్మా. స్వామి ఇగో పండుగ పూట మేమందరం వచ్చినాం. మరి పండుగ ఎట్లా నడిపిస్తున్నారు? ఏం జరుగుతుంది? ఈ రోజు 12 గంటలకు ముగ్గులు వేస్తారంట. ముగ్గుల కథ ఏందో చెప్పు స్వామి జర. శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ బుధవారం రోజు ఈ పూజా కార్యక్రమాలైన పండుగ స్టార్ట్ అవుతుంది అమ్మ. అంటే ఈ రోజు ప్రత్యేకంగా అమ్మవార్లకు ఈ గద్దెల ప్రాంగణంలో ఇటు సారలమ్మ పూజార్లు, ఇటు సమ్మక్క పూజార్లు గద్దెల ప్రాంగణంలో పీఠముగ్గు వేయడం జరుగుతుంది. పీఠముగ్గు వేసిన తర్వాత సాయంత్రం పూట దాదాపు 5-6 గంటల ప్రాంతంలో సారలమ్మ కన్నెపల్లి నుంచి ఇటు గోవిందరాజులు, ఇటు పగిడిద్దరాజు తమ తమ గ్రామాల నుంచి ఈ మేడారం వచ్చి, అంటే ముందు గద్దెలకు రారు, ఇటు ఊర్లో ఉన్న గుడికి వచ్చి అక్కడ సమ్మక్క పూజలకు కౌర్ చేస్తే సమ్మక్క పూజలు వెళ్ళి వాళ్ళని ఎదుర్కొని అక్కడ ఉన్న గుళ్ళోకి తీసుకెళ్లి మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో ఇటు పగిడిద్దరాజుకు సమ్మక్కకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఆ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ గద్దెలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు ఒక్క సారక్క వస్తుంది, గోవిందరాజు స్వామి వస్తాడు, పగిడిద్దరాజు వస్తాడు. మరి సారక్కని తీసుకొని వచ్చిన తర్వాత ఏమన్నా ప్రత్యేకమైన పూజలు ఉంటాయా? ఈ రోజు అట్లనే శిల్కలగుట్ట నుండి సమ్మక్కని తీసుకొస్తారు కదా, ఆ రోజు ఏమైనా ప్రత్యేక పూజలు ఉంటాయా? ప్రత్యేకంగా పూజలు ఉంటాయమ్మా. సారలమ్మని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళందరికీ వాళ్ళు తీసుకొచ్చిన కానుకలు మాకు ఇస్తారు. మాకు తీసుకొచ్చిన కానుకలు వాళ్ళకి ఇచ్చి అమ్మవార్లకు ప్రత్యేకంగా పసుపు కుంకుమ చీరే సార తీసుకొచ్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు రాత్రి పూట పూజారులందరూ ఒక పొద్దు నుండి జాగారాలు చేసుకుంటూ రాత్రంతా పూజలు చేస్తూ గురువారం తెల్లవారుజామున కంకవర్ణాన్ని తీసుకొస్తారు. ఈ కంకవర్ణం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవార్లకు విగ్రహాలు ఉండవు కాబట్టి ఆ కంకవర్ణాన్నే అమ్మవార్లకు చిహ్నంగా భావిస్తారు. అంటే గురువారం ఉదయం పూట తీసుకొస్తారండి. దాని తర్వాత సాయంత్రం పూట సమ్మక్కను చిలకలగట్టు నుంచి కుంకుమని రూపంలో అమ్మవారి పసుపు కుంకుమ తీసుకురావడం జరుగుతుంది. స్వామి మరి ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు, ఇగో అక్కడ చూస్తే వెనకలు మొత్తం ఎగురేసుడు లోపలికి పోవాలంటే భయమైతుంది స్వామి, నెత్తి మీద ఏడబడతదో అని. అట్లా చేయకుండా ఉండనికి ఏమైనా చెప్పి రాధస్వామి జరా. అమ్మ మేము ఇక్కడ ఉండే అధికారుల దృష్టికి తీసుకెళ్ళామమ్మా, కానీ ఇక్కడ ఎండోమెంటో దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అన్ని చేస్తున్నారు కానీ అన్ని చేసినట్టు అనిపిస్తున్నాయి కానీ ఇక్కడ ఏం చేయట్లేదు, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. మరి చుట్టుముట్ట అంతా ఇట్లా చాలా పోలీసులు నిలబడ్డారు, ఊళ్ళకి వచ్చేటప్పుడు చాలా కష్టమైంది మాకు. 3-4 జగలే లేపినారు స్వామి, అదేం కథ. ఊళ్ళకి పబ్లిక్ రావాలంటే ఎట్లా? మరి వస్తున్నారు 40 లక్షల మంది వస్తారు అంటున్నారు, 40 సార్లు ఆపుతున్నారు స్వామి. మేడారం జాతర అంటే పేదోడి జాతర. నా వచ్చి నార్మల్ భక్తులు భక్తి శ్రద్ధలతోటి నిష్ఠతోటి వచ్చి అమ్మవార్లను కొలుచుకుంటారు. ఈ క్రమంలో ఏమవుతుందంటే ఈ విఐపి దర్శనాలని, విఐపి రూట్లని చెక్ పోస్టులు పెట్టి ఇటు ఊరు గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నారు, వచ్చే భక్తుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. విఐపీల కోసం ప్రత్యేకంగా దారి చేయండి, కానీ ఊర్లో నుంచి దారి చేస్తే మన పూజా కార్యక్రమాలలో చాలా ఇబ్బంది అయింది. బార్కెట్లు పెట్టి అసలు పూజలనే ఇబ్బంది చేస్తున్నారు. ఈ గద్దెలలోకి వద్దామన్నా కూడా వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నిసార్లు మేము జాతర కాకముందు అధికారులతో మీటింగ్లు పెట్టినా కానీ ఈసారి అట్లా జరగదు అంటున్నారు, కానీ మళ్ళీ జాతర స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ సేమ్ అదివే రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు సిద్ధమైన వంశం వాళ్ళు ఏమో ఎదుర్కొంటారు అమ్మవారిని వచ్చినాక, మరి తీసుకొచ్చేటోళ్ళు ఎవరు స్వామి?
అంటే అటు సారలమ్మ పూజలు తీసుకొస్తారమ్మ. సారలమ్మ పూజలు, గోవిందరాజు పగిడిద్దరాజు పూజలు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళందరూ మా ఊర్లో ఉన్న గుళ్ళో వేచి ఉంటారు. మేమే వాళ్ళు మాకు కవరు పంపిస్తే మేము వాళ్ళకి ఎదురెళ్ళి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఎదురు ఎన్ని గంటలకు పోతారు సార్? మరి అది అమ్మవార్లు వచ్చేసరికి దాదాపు 8-9 అయింది రాత్రిపూట. గద్ద మీదకి వచ్చేసరికి, గద్ద ఇక్కడికి వచ్చేసరికి దాదాపు 10-11 అవుద్ది సాయంత్రం. రాత్రి 10-11 అవుతుంది అమ్మవారు వచ్చేసరికి. మరి ఇప్పుడు అమ్మవార్లకు ఈ రోజు నుండి ప్రత్యేకమైన పూజలు అంటున్నారు కదా స్వామి, ఈ రోజు చేసే పూజల ముగ్గులు వేసిన కాడికి శురు అవుతుందా, ఇంకేమైనా పూజలు చేస్తారా? అంటే ఈ 4 రోజులు వేరమ్మ, ఈ జాతర అనేది 3 వారాల జాతర. పోయిన బుధవారం గుడి మెలిగే పండుగతో స్టార్ట్ అవుద్దండి. ఆ రోజు అమ్మవార్లకు పసుపు కుంకుమ చీరే సారే పెట్టి ప్రత్యేకంగా పూజలు చేసి ఆ రోజు నుంచి అమ్మవార్లకు నైవేద్యం పెట్టుకుంటూ భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి వారం ముందు నుంచే పూజలందరూ పూజా కార్యక్రమాలలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈ మహాజాతర అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుగువారం రోజు మళ్ళీ అదే విధంగా పూజా కార్యక్రమాలు చేసి ఈ జాతరని ముగించడం జరుగుతుంది.